రైతులందరికీ నమస్కారం వీడియో పూర్తి వస్తేనే పూర్తి సమాచారం అర్థమవుతుంది కాబట్టి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మిరప నారుమడి గురించి ఈ వీడియోలో మిరప నారుమడిలో ఏ ఎరువులు వాడాలి నారుకుళ్ళు నివారణకు ఏ మందు పిచ్చిగారి చేయాలి మిరప నారుమడిలో రసం పిల్చే పురుగుల నివారణకు ఏ మందు పిచ్చిగారి చేయాలి అనేది కూడా ఈ వీడియోలో ప్రతిదీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ దాదాపుగా విలేజ్లో నెల మీదనే నారు పోసుకోవడం జరుగుతుంది నెల మీదనే నారు సాగు చేయడం జరుగుతుంది నారు పోసుకునే వాళ్ళు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే చాలా రకాలుగా రసాయనిక ఎరువులు వాడడం జరుగుతుంది కాంప్లెక్స్ వేయడం జరుగుతుంది రైతులు అదొకటి జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కాంప్లెక్స్ అనేది నారుమడిలో వేసినట్లయితే చనిపోవడం జరుగుతుంది నారుమళ్ళ యజమాన్యం ఖరీఫ్లో జూలై నుండి ఆగస్టు వరకు నారు పోసుకునే అవకాశం ఉంది రైతులకు దాంతోపాటు నారుమడి తయారు చేసుకునేటప్పుడు పదిహేను సెంటీమీటర్ ఎత్తు ఉండాలి ఒక మీటర్ వెడల్పు ఉండాలి ముప్పై నుండి నలభై మీటర్ పొడువు ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ విధంగా చేసుకున్న నారుమడిలో నారుకుళ్ళు రాకుండా ఉంటుంది నారుకుళ్ళు వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చూసి ఆ మందుని పిచ్చిగా చేసినట్లయితే ఆ సమస్య రాకుండా ఉంటుంది నారుమండల య యజమాన్యంలో వరుసల మధ్య దూరం ఎంత ఉండాలని మంది అడగడం జరిగింది నేల మీద సీడ్ నాటుకునేటప్పుడు వరుసల మధ్య దూరం పది సెంటీమీటర్ ఉండాలి లోతు అనేది రెండు నుండి మూడు సెంటీమీటర్ ఉండే విధంగా విత్తనం నాటుకోవాలి అలా అయితే మొక్క కూడా గట్టిగా ఉంటుంది వేరుకూళ్ళు వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి కొంచెం వరుసల మధ్య దూరం అనేది కంపల్సరీ ఉండాలి లోతు అనేది మరి ఎక్కువగా పెట్టినట్లయితే మొలకెత్తే అవకాశం ఉండదు కనుక రైతులు అదొకటి గమనించి వర్షాల మధ్య దూరం ఉండే విధంగా నాటుకోవాలి నారుమడి తయారు చేసుకునేటప్పుడు విత్తనం నాటే ముందు చాలామంది రైతులైతే రసాయనిక ఎరువులు కాంప్లెక్స్ వేయడం జరుగుతుంది ఆ ఎరువులు వేయకుండా రైతులు జాగ్రత్త తీసుకోవాలి దాంతోపాటు రసాయనిక ఎరువులు వేయకుండా సేంద్రియ ఎరువులు వేసినట్లయితే పశువుల ఎరువులు వేపపిండి వేయాలి ఇలా వేసినప్పుడు నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా మొలకెత్తే అవకాశం ఉంది విత్తనాలు రసాయనిక ఎరువులు వేయడం వల్ల నారు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంది రైతులు గమనించాలి నారుమడిలో నారుకూళ్ళు నివారణ వచ్చినట్లయితే దాన్ని నివారించడానికి తొమ్మిదవ రోజు నుండి పదమూడవ రోజు ఇరవై ఒకటవ రోజు బయోటెక్స్ కాపర్ని మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచ్చుగారు చేయాలి అలా చేసుకున్నట్లయితే నారుకుళ్ళు సమస్య నివారించడానికి పరిష్కారం ఉంటుంది సకాలంలో కనుక పిచ్చుగారు చేసినట్లయితే నారుకూళ్ళు వ్యవస్థను నివారించవచ్చు నారుమడి యజమాన్యంలో ఇంకో సమస్య ఏంటంటే రసం పిలిచే పురుగులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది వాటి నివారణకు క్లోరిఫైరిఫాస్ టూ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ లేదా స్పైనోస్పైడ్ జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మిల్లీమీటర్ లీటర్ నీటి కలిపి పిచికారు చేసుకోవాలి మిరప నారుకు హాని కలిగించే రసం పిలిచే పురుగులు నివారణకు ఈ మందులు పిచికారు చేయడం వల్ల నివారించవచ్చు దాంతోపాటు వేపనుని పిచికారు చేయడం వల్ల మెయిన్ ఫీల్డ్లో మనకు వైరస్ రాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి స్ప్రేలో అది కూడా పిచగారు చేయడం మంచిదని చెప్పవచ్చు ఈ మందులు కనుక సకాలంలో పిచ్చుకారు చేసినట్లయితే ఈ రెండు సమస్యలను నివారించవచ్చు అదేవిధంగా ఎమమెక్టింగ్ బెంజోవేట్ కూడా పిచ్చుకారు చేసుకోవచ్చు నార్మల్ యజమాన్యంలో ఒక కాలువ తయారు చేసుకునేటప్పుడు ఒక మీటర్ వెడల్పు లేదా రెండు మీటర్లు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న విస్తర్ణాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క గింజ మొలవాలంటే కంపల్సరీగా ఈ విధంగా చేసుకున్నట్లయితే మొలకెత్తే అవకాశం ఉంటుంది మీరు చూసినట్లయితే చూడవచ్చు ఆమె నాటుకున్నట్లుగా నాటుకొని గీత గీసినట్టు పెన్సిల్ గీత గీసినట్టు గీసి నాటుకున్నట్లయితే ఒక విత్తనం కూడా మొలకెత్ మొలకెత్తకుండా ఉండదు ప్రతి ఒక్క మొక్క మొలకెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా కప్పుకున్న తర్వాత పైన టాపర్ కానీ గడ్డి కానీ ఆకులతో కానీ కప్పాలి మొలకెత్తిన తర్వాత పైన ఉన్న వాటిని తొలగించాలి కాలువకు మధ్య ఒక ఫీట్ కానీ ఒకటిన్నర ఫీట్లు కానీ వదిలేయాలి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసేయండి